శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు సున్నం వేసి వారు పేర్లు పెట్టుకునే సంస్కృతికి టీఆర్ఎస్ నాయకులు దిగజారని రైతులతో ముఖాముఖిలో భాగంగా శ్రీరామ్ ప్రాజెక్టును మాజీ ఎంపీ గౌడ్ మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్ కిసాన్ కాంగ్రెస్ చైర్మన్ అన్వేష్ రెడ్డితో కలిసి సిఎల్పీ నేత భట్టి విక్రమార్గ సందర్శించారు ఈ సందర్భంగా బట్టి మాట్లాడుతూ ఇంత పెద్ద ప్రాజెక్టును అందించిన నాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూకు కాంగ్రెస్ పార్టీ ప్రజలు రుణపడి ఉండాలని అన్నారు వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు జీవన స్థితిగతులు పెరిగినందుకు ఆధునిక దేవాలయాలైన ఇలాంటి ప్రాజెక్టులు కారణమన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం మొదలుపెట్టిన బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాజెక్టును కేసీఆర్ తన ధనదాహంతో రీడిజైన్ పేరుతో మార్చారని మండిపడ్డారు కేసీఆర్ కేవలం ధనదాహంతో నీళ్లు తెలంగాణలో పారకుండా రీడిజైన్ పేరుతో అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు తెలంగాణ నిధులను కేసీఆర్ దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు కాంగ్రెస్ ప్రభుత్వాలు కట్టిన ప్రాజెక్టుల వద్ద పసుపు కుంకుమ జల్లి మావల్లే నీళ్లు పారుతున్నాయని చెప్పుకోవడం అత్యంత సిగ్గుచేటని బట్టి చెప్పారు దీన్ని ఉదాహరణగా తీసుకొని ఆనాటి ప్రభుత్వాలు కట్టినటువంటి వాటిని ముందు కొనసాగిచ్చుంటే వాళ్ళు కూడా ఈ రకంగా అన్నం తినేవాడు అలా తినలేకుండా అడ్డుపడుతున్నటువంటి స్వార్థ పరుడి గుర్తు చెప్పాలని నేను ఇక్కడ నుంచే పిలిపిస్తా ఉన్నాను